తుపాకీ రాముని లెక్క మాటలు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి బండి సంజయ్లు తాము పాలిస్తున్న రాష్ట్రాలలో తెలంగాణలో అమలవుతున్న ఏ పథకాలైనా ఉన్నాయా అని ప్రశ్నించారు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు నేడు మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా లింగాల గణపురం మండలం నేలపోగుల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 25 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన కిచెన్ షెడ్ మోడల్ క్లాస్ రూమ్ లైబ్రరీలను ప్రారంభించారు అనంతరం 40 లక్షల రూపాయల వ్యయంతో గ్రామంలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు కార్యక్రమంలో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య జిల్లా కలెక్టర్ శివలింగయ్య జెడ్పీటీసీ గుడివంశీధర్ రెడ్డి ఎంపీపీ చిట్ల జయశ్రీ తదితరులు పాల్గొన్నారు ఈ ఊరి మీద నాకు ప్రేమ ఉన్నది ప్రేమ ఉండబట్టే పక్కన ఎంపీపీ ఉన్నారు ఇక్కడ జెడ్పీటీసీ ఉన్నారు అన్ని ఊర్లకు 25 లక్షలు పెడితే మీ ఊరికి ఎంత పెట్టా కోటి రూపాయలు పెట్టే ఇప్పుడు కోటి రూపాయలు రోడ్లు పెట్టా ఈ ఊర్లో పెట్టిన అన్ని రోడ్లు నేను పెట్టినా మళ్ళీ ఇప్పుడు అడుగుతాడు 4 కోట్లకు అడుగుతాడు చూద్దాం నా సంగతి ఏంటో ఒక్కటే మిమ్మల్ని అందరినీ కూడా కోరేది మనం అందరం కూడా ఆలోచించుకోవాలి రాజకీయాలు వస్తాయి పోతాయి ఏ ప్రభుత్వం బాగా చేసింది ఏ ముఖ్యమంత్రి బాగా చేశారు ఈ రోజు మనం అన్ని విశ్లేషణ చేసుకోవాలి మూర్ఖులోడో మాట్లాడతాడు బజారేముడు ఊరేటోడు ఇంకా మంచిగా మాట్లాడతాడు నాకు తెలుసు ఇప్పుడు ఒక రేవంత్ రెడ్డి బండి సంజయ్ మాట్లాడతాను అందరికి నమ్మకం అయితే అంటే మన ఇంటికి ఇదివరకు తుపాకీ వెనకట వచ్చేది గుర్తున్నది మీకు వెనకట ఇప్పుడు వస్తలేదు తుపాకీ రాముడు ఆ తుపాకీ రాముడు చెప్తా అంటే మనం మంచిగా నమ్మితే కానీ ఇలా తుపాకీ రాముడు చెప్పినట్టే చెప్తారు రేవంత్ రెడ్డిను బండి సంజయ్ అందుకే అక్కడికి వస్తారు తప్ప ఆ కాంగ్రెస్ పిడేళ్ళ కానీ బీజేపీ పిడేళ్ళ నాశనం అవుతారు ఇవన్నీ మనం రివ్యూ చేసుకోవాలి నుంచి ఎవరు కూడా ప్రైవేట్ స్కూల్లో పోవద్దు ఈ స్కూల్లోనే చదువుకుంటే తయారు చేయాలి నేను ఎమ్మెల్యే గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా నువ్వు వేరే ఊరికి అడగక మళ్ళా ఈ ఊరికి ఏదో ప్రకటిస్తే మళ్ళా వీటి రోడ్లు అడుగుతాడు రాజన్న మీ వేరే ఊళ్ళో కూడా ఇంతగాని ఇంత ఇయ్యా మీ జెడ్పీటీసీ ఎంపీ ఈ ఊరు కూడా బీటీ రోడ్లకు 2 కోట్ల రూపాయలు ఇమ్మీడియట్లీ మంజూరు చేస్తా ఏదన్నా మీ సర్పంచ్ గారు మీ ఎమ్మెల్యే గారు సంతకం పెట్టి పంపిస్తే చేస్తా కానీ ఈ ఊరు కొద్దిగా ఎక్కువ చేస్తా నాకు ముగ్గురు ఉన్నారు ఇక్కడ ఆ ముగ్గురు ముఖాలు గణపతి రాజ శిష్యుడు వాళ్ళిద్దరు నన్ను పొద్దున్న లేస్తే నన్ను కాపాడుకుంటా పోయేటోళ్ళు ఆ ముగ్గురు ఉన్నారు కాబట్టి ఈ ఊరు కొద్దిగా మీరు కూడా ఇప్పుడు చుట్టపోళ్ళు తల్లిగారి నుంచి అన్నో తమ్ముడో వస్తాడు అన్నో తమ్ముడు వచ్చేవరకే మీరు వడ్డిస్తూ ఉంటారు వడ్డిస్తాట తమ్ముడో చెల్లెనో అక్కనో సుషారకే ఓ ముక్క ఎక్కువేవా వేసి అన్నం చెప్పు అన్నం చెప్తే ఎవరు కూడా ముందు గట్టిగా నాకు కూడా దీని మీద పేరు పెట్టుకున్నది అందుకే మీ వేరే వాళ్ళు ఇంత అడగొద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఊరిని కంప్లీట్గా బాగా చేస్తానని నీ బాధ్యత తీసుకుంటాను ఈ సందర్భంగా నేను కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా ఏదైనా మహిళల లోన్లు కూడా అత్యధికంగా ఈ ఊరికి కొద్దిగా ఇచ్చే ఏర్పాటు చేయవచ్చని కానీ ఈ సందర్భంగా తెలియజేస్తూ మంచి స్వాగతం చెప్పిన నేలపోగుల గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు నేలపోగుల మరి ఈ గ్రామంలో మన ఊరు మనబడి ఈరోజు గౌరవ మంత్రివర్యుల చెట్ల మీదుగా ప్రారంభించబడ్డవి జిల్లాలో 176 స్కూళ్ళు మరి మన మన ఊరి మనబడి కింద మొదటి దశలో 3వ వంతు జిల్లాలో ఉన్న స్కూల్లో 3వ వంతు అన్నీ మరి రాష్ట్ర ప్రభుత్వం సెలెక్ట్ చేసింది దాంట్లో మనం ఇప్పటి వరకు కూడా అంటే మొత్తం శాంక్షన్ చేసుకున్నది దాదాపు 80 కోట్ల రూపాయలతో మన ఊరు మనబడి పనులన్నీ శాంక్షన్ చేసుకోవడం జరిగింది దీంట్లో 176 స్కూల్లో కూడా ఆల్రెడీ మన జిల్లాలో ఇప్పటి వరకు 80 స్కూళ్ళు పూర్తిగా ఈ విధంగా సిద్ధమై ఉన్నాయి దాంట్లో రాష్ట్రంలోనే మనం మొట్టమొదటి స్థానంలో ఉన్నాం ఏ జిల్లాలో కూడా ఎన్ని స్కూల్స్ కంప్లీట్ కాలేదు ఇక ఈ మార్చి నెలాఖరికి దాదాపు 100 స్కూళ్ళు కూడా కంప్లీట్ అవుతాయి నెక్స్ట్ మంత్లో మొత్తం కూడా కంప్లీట్ చేసుకొని మన జిల్లా మరి 2వ దశకు సిద్ధంగా ఉంటుంది అయితే గతంలో వీడికి మరి సీఎం ఆఫీస్ నుంచి స్మితా మేడం వచ్చినప్పుడు ఈ గ్రామాన్ని కూడా సందర్శించడం జరిగింది ఈ గ్రామంలో మరి ఆ రోజు వచ్చినప్పుడు
अंदर महिला तो ग्राम पंचायत मीटिंग पेटम जी अच्छे आ रोजु मरी मन जिले में अन्नी ग्रामा अंदर तल राष्ट्र प्रभुत्म अन्नी रकाल कार्यक्रम अभी बहुत ग्राम इंत मुझे